జయ యొక్క కుమార్తె విల్లుపుత్తూరులో శ్రీవ్రతాన్ని అనుసరిస్తూ పాడుతున్న దివ్య పాసురాల్లో పద్నాలుగో పాసురాన్ని ఈరోజు చెప్పుకోబోతున్నాం శ్రీకృష్ణ శరణమ్మ శ్రీ గోదా రంగనాథాభ్యాం నమ ఈ పాసురంలో కూడా మేల్కొలుపు గీతమే ఇది నిజానికి మేల్కొలుపు గీతాల్లో ఆఖరది అని చెప్పుకోవచ్చు దాని తర్వాత సంవాద గీతం ఒకటి వస్తూ ఉన్నది మనకి ఇందులో విశేషంగా చెప్పేటప్పుడు ఎవరినైతే మేల్కొలుపుతున్నారో ఆ గోపిక ఇంటిలో ఉన్నటువంటి వాతావరణాన్ని ముందు వర్ణిస్తున్నారు నీ ఇంటి పూల తోటలో అనగా నీ ఇంటి పెరట్లో ఉన్నటువంటి పూల తోటలో ఒక చక్కని బావి ఉన్నది ఆ బావిలో పద్మాలు వికసిస్తున్నాయి అంటే తెల్లవారింది అని చెప్పడం ఇక్కడ ఉంగళ్ అంటే నీ యొక్క పుళైక్కడై తోటత్ పెరటి తోటలో ఉన్నటువంటి వావియుల్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన మాట బావి అంటే ఇక్కడ బావి అని అర్థం అంటే లోతైన నీరు ఉన్న ఒక జలాశయము అందులో నీర్ అనగా ఎర్ర తామరలు వాయిన గలుందు చక్కగా వికసిస్తూ ఉన్నాయి ఇక నల్ల కలువులు అందులోనే ఉన్నాయి అవి ముడుచుకుపోతున్నాయి తెల్లవారింది కనుక రాత్రి వికసించిన నల్లకలువులు ఇప్పుడు ముడుచుకుపోతున్నాయి పొద్దున్న వికసించవలసినటువంటి తామరలు విచ్చుకుంటూ ఉన్నాయి అది వాతావరణం ముందు వర్ణించారు తర్వాత ఏమిటి అంటే యతీశ్వరులు ఆలయానికి వెళుతూ ఉన్నారు అనేటువంటి విషయం సన్యాసులు భగవద్భక్తులు వైరాగ్యంతో కూడి భగవంతుని పట్ల రాగము కలిగినటువంటి మహాత్ముణ్ణి ఇక్కడ వర్ణిస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారంటే శంగల్ పొడి అంటే ఎర్రని రంగు కలిగినటువంటి అని అర్థం ఇక్కడ జేగుర్రాళ్ళ యొక్క పొడి ఎలాంటి ఎరుపు రంగు ఉంటుందో అలాంటి రంగుతో కూడినటువంటి కూరై అంటే వస్త్రములు అనగా కాషాయ వస్త్రములు ధరించి ఉన్నారు వెండ్బ అంటే తెల్లని పళ్ళవరుస ఉన్నదట వస్త్రములేమో కాషాయ వస్త్రములు పలువరుసే తెల్లగా మెరిసిపోతుంది అలాంటి సన్యాసులు అన్నారు అంటే సన్యాసులు వాళ్ళు ఆలయానికి వెళుతున్నారు తిరుక్కోయిల్ దేవాలయానికి వెళుతున్నారట ఎందుకు అంటే శంఘుడివాన్ రార్ అంటే ఆరాధన చేయడం కోసం వెళుతున్నారు ఎత్తులు ఇది ప్రాతకాలంలో ఉండే వాతావరణం ఇక్కడ కమలములు విచ్చుకునుట లోపల విచ్చుకుంటున్నాయట బావి అంటే లోతైన నీరు అని మనం చెప్పుకున్నాం హృదయము లోపల లోతైన అంతర్భూమికలో ఆ దివ్యమైన హృదయ పద్మంలో ఆ దివ్య జ్ఞానములు వికసించితే అప్పుడు పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతున్నది ఎప్పుడైతే తామరలు విచ్చుకుంటున్నాయో కలువులు ముడుచుకుపోతున్నాయట సుఖం రెండు విధాలు బాహ్యమైనటువంటి విషయములతో సుఖపడ్డం ఒకటి అంతర్గతంగా ధ్యానము ద్వారా సమాధి ద్వారా భగవత్తునితో కలిసినటువంటి ఆనందంతో సుఖపడ్డం ఒకటి అది భగవద్ అనుభూతి ఇది జగదనుభూతి హృదయ పద్మంలో భగవద్ అనుభూతి పొందుతూ ఉన్నాం అప్పుడేమవుతున్నది బాహ్యంద్రియ సుఖములు అంతరించిపోతున్నాయి కనుక బయట విషయాల సుఖములు వదిలివేస్తున్నారు అని చెప్పడమే కలువులు ముడుచుకుపోతున్నాయి అనేది హృదయంలో మన లోపల ఇక్కడ ఇల్లు అంటే ఒళ్ళే ఆ ఒంటి లోపల బావి అంటే హృదయం ఆ హృదయంలో విచ్చుకున్నటువంటి భగవద్ అనుభవమే ఇక్కడ చెప్పబడుతున్న ఎర్ర తామర ఇంత విశేషమైన భావమున్నది అలాగ మనలో నాడిలో మొత్తం ఆరు పద్మములు విచ్చుకుని క్రమంగా సహస్రార మహాపద్మంలో ఉన్నటువంటి భగవద్ అనుభూతిని పొందడం యోగంలో చెప్తున్న అంశం అది అదే మన లోపల ఉన్న లోతైన భాగం అది అది బయట కళ్ళకు గోచరించేది కాదు సూక్ష్మభూమికి సంబంధించినటువంటిది అందుకే నీ ఇంటి లోపల పెరట్లో అని చెప్పడంలో లోపల భాగానికి వెళ్ళాలి బయట కనబడేది కాదు అది అందుకు అంతర్గతమైన భగవద్ అనుభూతిని హృదయ పద్మంలో విచ్చుకుని అనుభవిస్తూ బాహ్యమైన సుఖాలంటి త్యజించినటువంటి ఓ మహాత్మురాలా మేలుకొని ఆ దివ్యమైన అనుభూతుల నుంచి వెలికి వచ్చి మా కోసం ఈ భగవన్ మార్గాన్ని చూపించు మాతో పాటు నడిచి నడిపించు భగవత్ సేవకు వెళుతున్నటువంటి వారు వైరాగ్య సంపన్నులు భగవంతుని విలువ తెరిస్తే ప్రపంచం యొక్క విలువ లేనితనం తెలుస్తుంది ఆ రుచి తెరిసిన వాడు ఈ రుచిని సహజంగానే విడిచిపెడతాడు సూర్యోదయం వచ్చి చక్కటి సూర్యకాంతి వచ్చాక ఇంకా చిన్న చిన్న దీపపు కాంతులు ఎవడైనా పెట్టుకుంటాడా అదేవిధంగా భగవద్ అనుభూతి పొందిన వాడికి లౌకిక విషయాలు చజిస్తారు ఆ త్యాగాన్ని గుర్తుగానే కాషాయాన్ని ధరిస్తారు ఇక పళ్ళు తెల్లగా మెరిసిపోతున్నాయని పళ్ళు కనబడేది ఎప్పుడు నవ్వినప్పుడు కనబడతాయి ఆ యతీశ్వరులు ప్రసన్నంగా నవ్వుతూ ఉన్నారట నవ్వు ఎప్పుడు వస్తుంది మనస్సులో ఆనందం ఉంటే వస్తుంది జ్ఞానం ఉంటే వస్తుంది వాళ్ళ మనస్సులో ఎప్పుడు భగవద్ అనుభూతి రూపంగా పొంగుతూ ఉంటుంది కనుకనే ఆ అనుభూతి నవ్వు రూపంలో వెలికొస్తుంది ఆ నవ్విన పలువరుస తెల్లగా ఉందన్నారు ఇక్కడ పళ్ళని చెప్పడం అంటే పలుకుల స్థానం అది ప్రసన్నంగా ఉన్నారు పైగా మంచి పలుకులు ఉన్నారు పైగా తెల్లని అన్నప్పుడు శుద్ధ సత్వంతో కూడినటువంటివి అలాంటి సాత్విక గుణమైనటువంటి పలుకులు కలవారు మందహాసము ప్రసన్నత కలవారు అని చెప్పడం కోసం వారి యొక్క స్వరూపాన్ని ఇలా వర్ణించారు వాళ్ళు వెళుతున్నదెందుకు భగవద్ ఆరాధనకి ఇటువంటి వైరాగ్యంతోనూ అటువంటి ప్రసన్నమైన సాత్విక భావంతోను భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారు వాళ్ళు అని ఎంగళై మున్నం ఎలుప్పువాన్ వాయుపేషం నంగాయ్ ఇక నంగాయ్ అంటే ఇదొక విధంగా ఎత్తి పొడుపు మాట ఓ పరిపూర్ణురాలా అని అర్థం చెప్పిన మాట నిలబెట్టుకున్నావలే మహా అని చెప్పడం అనమాట నువ్వేమి మాట ఇచ్చావు నేను ముందొచ్చి మేల్కొల్పుతాను అని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శ్రేష్ఠులైన వారు ఏది ఆచరిస్తారో దాన్ని చూసి మిగిలిన వారు అనుసరిస్తూ ఉంటారు మేము అనుసరించవలసిన వాళ్ళం నువ్వు చేసి చూపించవలసిన దాను అందుకు నువ్వొచ్చి మమ్మల్ని మేలుకొలుపుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు మమ్మల్ని మేల్కొలిపి నడిపించాలి అలాంటిది మేమొచ్చి నిన్ను మేల్కొలుపుతున్నావు అంటే అర్థం నువ్వు మమ్మల్ని మేల్కొల్పడం సాధనలోకి తీసుకువెళ్ళడం అందుకు మనం గానం చేయాలి ఎవరిని అంటే శంఖ చక్రగదాధారి అయిన పరమాత్మను అని ఆయన్ని మనం గానం చేస్తున్నాం శంఖంతో చక్రంతో ప్రకాశిస్తున్నటువంటి పొడవైన చేతులు గల పుండరీకాక్షుడు పంగయ కన్నా అని అంటే పద్మముల వంటి నేత్రము కలిగిన పుండరీకాక్షుని అర్థం అది శంఖచక్రములు ధరించి ఉన్నాడు విశాలమైన నేత్రములతో చూస్తున్నాడు అనగానే స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని హృదయంలో ప్రతిష్ఠించేలా వర్ణించింది ఇక్కడ తల్లి శంఖ చక్రములు ధరించి దివ్యమైన శబ్దస్వరూపమైన శంఖము కాంతీశ్వరూపైన చక్రము దాల్చి విచ్చుకున్న నేత్రములతో దయతో చూస్తున్న నారాయణుని గురించి పాడ పాడుకున్నటికై నువ్వు లేచిరా మనం శ్రీవ్రతాన్ని ఆచరిద్దాం అని పలుకుతున్న ఆండాళ్ళమ్మకు నమస్కరిస్తూ ఆండాళ్ళు తిరువడగల శరణం